నా పాటలో నేను ఆ పాటలో మాట చేరిందా లేదా ఆ మాట ఇది నాది అని విన్నవాడు అనుకుంటున్నాడా లేదా అనుకుంటే ఇది నాది అయితే నాకున్న ప్రయోజనం ఏంటి నేను ప్రతి చిన్న విషయానికి కూడా ప్రయోజనాన్ని ఆశిస్తాను మనకున్న సమయం ఎంత 100 ఏళ్ళు చేయవలసిన పనులు 100,000 సో ఇది ఎకనామిక్ థియరీ నీ దగ్గర ఇంతే సొమ్ము ఉంది నీ అవసరాలు ఇన్ని ఉన్నాయి ఏ అవసరాలకి ఈ సొమ్మును వినియోగిస్తావు ప్రయారిటీ నువ్వు నిర్ణయించుకో ఆకలి మొట్టమొదటి ఆకలి వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉన్న డబ్బుతో అన్నం కొనుక్కు తింటావు లేదా ఆకలి నిండిపోయి ఉంటే ఆ తర్వాత ఇంకేదో చేస్తావు అన్ని అవసరాలు తీరిపోయాను కూడా నేను దానం చేస్తాం సో ఏ అవసరం దీంతో ఈ ద్రవ్యంతో ఏ అవసరం తీర్చుకోవాలి అన్నది ఆ క్రమాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి ఆ క్రమంలో ఈ పాట వినేవాళ్ళు పాటే కాదు ఏదైనా సరే ఎందుకు అనే ప్రశ్న వేసుకోవాలి ఎందుకు ఏమిటి ఎందుకు ఎలా ఈ మూడు ప్రాథమికమైన ప్రశ్నలు అవి వేసుకోకపోవడం మూలాన్ని జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది బతకడం కూడా తెలియని వాళ్ళంగా తయారవుతాం అసలు ఏంటి ఎందుకు పుట్టాం మనకే వచ్చింది ఈ ప్రశ్న మిగిలిన వాళ్ళు ఎవరికి రాలా ఏ జంతువుకి ఓ చెట్టుకు చేమకి మొక్కకి మొలక్కి జంతువుకి వీటి కుందేలు పేరు నేను కుందేలుని అని జంతువులు ఇప్పుడు తను పేరెట్టుకోలే మనం పెట్టాము నీ పేరు కుందేలు అని సో నేను కుందేలుని ఇంతే ఉంటాను పూల అంత ఉంటుంది అని భయంతో కానీ అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో పడడం కానీ డిప్రెషన్ చెందడం కానీ ఇట్లాంటివి దానికి ఏమి ఉండవు అవన్నీ కూడా మనకే ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే నేను మనిషిని అనుకోగానే ఎందుకు మనిషిని అని ప్రశ్న మనం వేసుకోవాలి ఏమిటి మనిషిని ఎందుకు మనిషిని ఇదో ప్రశ్న సరే ఇదంత వేరే ఫిలాసఫీ అయితే ఈ దృక్కోణం నుంచి నేను ఎలా స్పందిస్తున్నాను పరిస్థితులకు ఏ విధంగా ఒకళ్ళ మీద కోపం వస్తే ఎలా ప్రదర్శిస్తున్నాను ఎలా ప్రదర్శిస్తే నాకు బాగుండేది బాగుండి ఉండేది లేకపోతే నాకు ఎవరి మీద అభిమానం ఉంటే ఎట్లా ప్రకటిస్తున్నాను అది ఎట్లా ప్రకటించుంటే ఇంతకన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది నన్ను మళ్ళీ చాలా ప్రేమ అని చెప్పడం ఒక ఎత్తు దగ్గర తీసుకోవటం ఒక ఎత్తు లాలించడం ఒక ఎత్తు చిన్నవాళ్ళైతే దండం పెట్టడం ఒక ఎత్తు ఇలా రకరకాల వ్యక్తీకరణలో ఆ ప్రేమతాలకు వస్తాయి అవతల వాళ్ళకి అర్థమయ్యడానికి యువతల వ్యక్తి ప్రయత్నం చేస్తుంటాడు వివిధమైన స్థాయిల్లో సో ఆ స్థాయిలన్నిటికీ సగటు కట్టి ఇందులో ప్రతి పాట కూడా ఒక నా జీవితపు అనుభవాల తాలూకు ఏదో ఒక అవసరానికి ముడిపెట్టబడి ఉంటుంది అనిపించేలా రాయాలి అనే నా తపన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టించింది విశ్వనాద అమృతం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన ప్లాన్ చేసి విశ్వనాథ్ గారి సినిమాలో పాట ఏంటి ఆయన పాటలకు అంత ప్రత్యేకమైన పేరు ఎందుకు పొందాడు లేదా ఆయన సినిమాలో పాటలు అంత ప్రత్యేకత ఎందుకు సంతరించుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా పాటలు అంటే ఇష్టపడేవాళ్ళు విమర్శించేవాళ్ళు తిట్టేవాళ్ళు మొత్తం అందరూ కూడా ముక్తకంఠంతో విశ్వనాథ్ గారి పాటలు వచ్చేటప్పుడు ఒక రకమైన విచిత్రమైన గౌరవ స్థితిలోకి కూర్చుని భంగిమ దగ్గర నుంచి ముఖ తీరు నుంచి ఏదో తెలియని ఒక విచిత్రమైన గౌరవం ఒక విచిత్రమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వనాథ్ గారి పాటలు అనే స్థితికి రావడానికి కారణం ఏమిటి వీటి మీద మనం ఒక కార్యక్రమం చేద్దాం అని ఆయన సంకల్పించి 2014లో ఆ కార్యక్రమాన్ని ఏర్పడ్డాడు అప్పుడు విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఆయన మీద విమర్శ కూడా ఉంది ఆయన అంతసేపు సంగీతము సాహిత్యము నృత్యము ఈ మూడు పట్టుకుని ఇంక తప్ప ఇంకేం తీయడని అప్పుడు నేను ఆ పరిస్థితిని బట్టి సంగీతము సాహిత్యము నృత్యము ఇవి క్యాన్వాస్ లాంటివి మాత్రమే ఆ క్యాన్వాస్ మీద ఆయన జీవితం తాలూకు అన్ని స్థితుల్ని చిత్రీకరించారు ఆ క్యాన్వాస్ ఒకటే క్యాన్వాస్ వాడేటేమిటి లేదా ఆయన అన్ని ఆయిల్ పెయింటింగ్లే వేసేటేమిటి ఆయన కేవలం వాటర్ కలర్సే వేసేటేమిటి అనే బదులు తను చూస్తున్న చిత్రాల్లో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి అన్నీ ఒక్కొక్క సినిమా కథకి ఇంకొక సినిమా కథకి పొంతం లేదు స్వర్ణకమలానికి శంకరాభరణానికి ఏ రకమైన సంబంధం లేదు రెండిట్లోనూ సంగీతం ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది నృత్యం ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది కానీ నృత్యం గురించో సంగీతం గురించో కాదు ఇంకా దేని గురించో శృతిలేలు పేరు కూడా సంగీతమే కానీ అది సంగీతం గురించి కాదు ఇంకా దేని గురించో ఇవి మాట్లాడుకుంటున్న కాలంలో అప్పుడు నేను కూడా నా పాటల్లో నేను పాటలు రాస్తున్నప్పుడు అవి మనిషి సినిమాలో కనిపిస్తున్న అవసరమైన అనవసరమైన ఒక దినుసుగా భావిస్తున్న కాలంలో పాటను ఎలా వింటే అది తనకి సంబంధించింది అవుతుంది అని శ్రోత అనుకుంటాడు లేదా సాటి మనిషి అనుకుంటాడు అనే ఒక అంశంతో నేను ఒక కార్యక్రమాన్ని రూపొందించి
రామ్ చెరువు ఆధ్వర్యంలోనే సిరివెన్నెల అంతరంగం అనే పేరుతో 14 నగరాల్లో పాదసారథి పాడుతూ ఉండటం, ఆ పాట వెనకాల నా అంతరంగం ఏంటి, ఇందాక మొట్టమొదటి చెప్పిన ఒక పాట ఏం మాట్లాడుతోంది, పాట ఏం చెప్దాం అనుకుంటోంది, అసలు పాటలో చెప్పడానికి ఏదో ఉంది, ఏం చెబుతోంది, అందుకని పాట చెబుతున్న మాట ఏంటి, పాట మనసులో మాట ఏంటి, అది అది బాగా బాలుగారు బాగా పాడారా, ఇంకొక బ్యాట్ గారు బాగా పాడలేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, అసలు ఏం చెబుతుంది ఆ పాట అనే కార్యక్రమాన్ని వివరించుకున్నప్పుడు చాలా మంచి ఆదరణ దొరికినప్పుడు దీనిని కొంచెం విస్తృతం చేద్దాం. ఎందుకు చేయాలనిపించిందంటే ప్రశ్న పుట్టిద్దాం, పుట్టని ప్రశ్నను పుట్టిద్దాం. ఎందుకు ఇలా పట్టకుండా ఎంతకాలం పాటు ఈ విచిత్రాలు అంటే వెళ్ళిపోతాం, కొన్నాళ్ళు పాడుకున్నారు, కొన్నాళ్ళు పాత్రలు ఉండేవి, ఎవరు ఆ కథకి ప్రధానమో అతను కథానాయకుడు అంటాం. అంతేగాని కథానాయకుడు మనకన్నా విభిన్నంగా కండలు తిరిగిన వాడు అయ్యి ఉండి, వాడు సిక్స్ ప్యాక్లు అయ్యి ఉండి, వాడు ఇలా చేత్తో ఉప్పుని ఊతే మొత్తం ప్రపంచం అంతా ఊగిపోయి వీళ్ళు, ఇలాంటి చిత్రాలు ఏం అక్కర్లే, మన మీద కూడా కథ చెప్పచ్చు, మనకు పట్టుంది కాబట్టి కథానాయకుడికి అనర్హులం కాదు. సో అలాగా అది ఎందుకో తెలియకపోవడం మూలన క్రమంగా ఎప్పుడో ఏదో ఏదో సినిమాలో ఎవరో కొంచెం ఇలా ఇలా ఊగారు చెప్పి అక్కడి నుంచి డ్యాన్స్ని ప్రారంభం చేసి ఆ డ్యాన్స్ కానీ నృత్యం కానీ విచిత్రమైన కథలకెళ్తూ అదేదో చేసుకుంటూ ఇలా ఎందుకో నడకపోవటం మూలన ఒక విచిత్ర విన్యాసాల కూడలుగా మారిపోయింది చలనచిత్ర సీమ అనే మాధ్యమం. చలనచిత్రం అనేది ఒక విస్తృతమైన శక్తివంతమైన ప్రభావవంతమైనటువంటి ఒక మాధ్యమం, అది మనిషి తాలూకు భావుకమైన మానసికమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి ఒక ముఖ్య వేదిక. సమస్త కళల తాలూకు కూడలి, అనేక కళలు అనేక రూపాల్లో ఉండేవి. తర్వాత ఈ సాంకేతికత టెక్నాలజీ బాగా విస్తరించి ఈ భూగోళం అంతా వసుధైక కుటుంబం అనేటువంటి మంచి పేరు తగిలించుకున్నటువంటి చెడ్డ ప్రక్రియలాగా మారిపోవటం మూలాన్ని తర్వాత అన్ని పెట్టులోనే ఉన్నాయి. ఇక్కడ పాట ఇక్కడే ఉంటుంది, డ్యాన్స్ ఇక్కడే ఉంటుంది, ఆటల పాటల చిత్రాలు అన్నీ ఇక్కడే ఉంటాయి, ఇంకొకటితో పని లేదు, చూసేవాడు లేడు చేసేవాడు లేడు, అన్ని కళలు మా కనుమరుగైపోతున్న తరుణంలో కనుమరుగైనా అయిపోతున్నాయి, శాస్త్రమైనా అయిపోతున్నాయి, సైన్స్ అయిపోతుంది. ఇవాళ చిత్రకళ అర్థం చేసుకోవాలంటే మనకు చిత్రకళ సైన్స్ తెలియాలి, సైన్స్ తెలిస్తే తప్ప చిత్రకళను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే శాస్త్రీయ సంగీతాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు స్కూలింగ్ ఉండాలి, ఎలా పెడితే అలా పాడేసుకోవడానికి లేదు. వాటన్నిటిని మళ్ళీ ఆకాశం నుంచి కిందకి తీసుకొచ్చి సగటు కట్టి నృత్యాన్ని శిల్పాన్ని సంగీతాన్ని అన్ని కళల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇంకా కాపాడుతూ పోషిస్తూ ఉన్నటువంటి ఏకైక మాధ్యమం చిత్రం సినిమా. ఇది మనిషి తాలూకు మానసిక అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించడం మానేసి సినిమా వాళ్ళు చెడిపోతున్నారండి, సినిమా వాళ్ళ సమాజం పాడైపోతుందండి, సినిమా ఉండకూడదా అని స్ట్రైట్గా అడిగితే, మొన్న కరోనా వచ్చినప్పుడు సినిమా వచ్చి అడిగింది నేను ఉండకపోతే ఏం చేస్తావు అని, ఏం చేస్తామని తెలుసు, గోడ దూకేసి కూడా రోడ్ల మించి వెళ్ళిపోయాం మనం, ఎందుకంటే ఇంట్లో కూర్చోలేక చూడడానికి సినిమా లేక ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫారంలో. సో సినిమా గురించి చర్చ జరుగుతుంది కానీ జరగాల్సిన రీతిలో జరగట్లేదు. నా విభాగమైనటువంటి సినిమా పాట గురించినటువంటి చర్చగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొంచెం పొడవైన దీర్ఘమైన ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది. ఇది శుభం బాబాయ్. మీరు చాలా బాగా చెప్పారు, మీరు ఇందాకలా సినిమా కవి అని వేరు చేస్తూ ఉంటారు కదా, ఇది యాక్చువల్గా కవులకే కాదు సినిమాల్లో పనిచేసే అందరు కళాకారులకే వర్తిస్తుందేమో. నాకు కూడా గాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా ఊళ్ళో కర్ణాటక సంగీత విద్వాంసులు, మా గురువుగారి కాంటెంపరీ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అభిమానిస్తూనే ఏమిట్రా నాన్న నువ్వు ఇంత మంచి గుర్తు పెట్టుకుని సినిమా పాటలు పాడుకుంటావేమిటి అని అనే ఒక రకమైన నిష్ఠూరంతో కూడినటువంటి ఆశీర్వాదం అన్నమాట. నేను అడిగా నాకు ఒక ఏమో తప్పు పని చేస్తున్నానా నేను అని ఒక సందిగ్ధత.